అందరికీ నమస్కారం. జనరల్గా మనం ఎవరిదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా ఏదైనా ఒక కథలు చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటూ ఉంటాం, అసలు ఏం జరిగిందంటే అని మొదలు పెడతాం. అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మనం చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి మనం జనరల్గా యూజ్ చేసే వర్డ్ అసలు ఏం జరిగిందంటే. అదే టైటిల్తో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మనకి చెప్పడానికి, థియేటర్స్లో మనల్ని ఇంప్రెస్ చేయడానికి అండ్ మనకు ఒక మంచి కథని పరిచయం చేయడానికి అక్టోబర్ 1న అసలు ఏం జరిగింది అంటే అంటూ ఒక సినిమా మన ముందుకు వస్తుంది. నేను వచ్చాను, నువ్వు వస్తున్నావా? వచ్చేస్తానుగా. వాసు, నిన్ను చూస్తుంటే మన ఇద్దరి మధ్యలో ఏదో తెలియని బంధం ఉందనిపిస్తుంది. నీకు అలానే అనిపిస్తుందా? అసలు నేను ఎవరిని, ఎందుకులా ఉన్నాను? అసలు ఇంతకీ ఈ వాసు ఎవడు సార్? తెలీదు. మరి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? తెలీదు 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 తెలీదు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మీద చేయి లేపను, నీ చేయి వదను. ఇది నా ప్రామిస్. ఈ సృష్టిలో ఎన్నో శక్తులు. వాళ్ళని ప్రతి క్షణం ఏదో శక్తి కాపాడుతుంది సార్. అదేంటి బాబాయ్, వాడు గతం మొత్తం మర్చిపోయాడు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఏం జరిగింది, మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ విషయాలను అడిగి తెలుసుకున్నాం. హియర్ వి గో. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రైటర్ అండ్ డైరెక్టర్ అసలు ఏం జరిగిందంటే మూవీ శ్రీను గారు, అండ్ అలాగే మన సార్ మీరు కొంచెం నవ్వుతూ, అండ్ అలాగే మనకు బాగా సుపరిచితమైన వ్యక్తులు సో మన సేతురామన్ గారు. సీరియస్గా చూస్తున్నారు, మీరేమని? సేతురామన్ కుమనన్. కుమరన్ గారు, రమణ గారు అంటే ఈజీగా ఇండస్ట్రీ. కుమరన్ సీతారామన్ గారు, అండ్ అలాగే జబర్దస్త్ ఫనీ గారు. మనకి ఎందుకు ఆలస్యం, ఈరోజు మన చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం, బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. సో అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా సక్సెస్ఫుల్గా కరోనా సెకండ్ వేవ్ తర్వాత అక్టోబర్ 1న అసలేం జరిగింది అంటూ థియేటర్స్లో సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ శ్రీను గారు, ఈ కథ అసలు ఏం జరిగిందంటే అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? కథ ఎలా అయింది అనే విషయం పక్కన పెడితే, ఈ కథను థియేటర్ తీసుకురావడానికి నిజానికి చాలా కథ జరిగింది అంటారా? చాలా కథ జరిగింది. ఎందరో హెల్ప్ చేసి, ఎంతో కష్టపడి, ఎన్నో చూసి, అన్ని నుంచి బయటపడి ఫైనల్గా థియేటర్కి చేరాం. కథ నిజానికి వచ్చిన థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరిని డిసప్పాయింట్ మాత్రం చేయదు ష్యూర్గా కథ. అయితే నేను ఒకటేం చెప్తాను అంటే, ఎన్ని కష్టాలు పడ్డా, ఏం చేసినా ఫైనల్గా ఆడియన్స్ నచ్చడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను. ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు, సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఒక జీవితం చూసి వెళ్తున్నాం అనే తృప్తితో వెళ్తారని నేను అనుకుంటున్నాను ష్యూర్గా. అండ్ నేను ఒకటే చెప్తాను, అక్టోబర్ 1న అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. చాలామంది ఈ టీం, ఈ ఒక సినిమా అంటే నా ఒక్కడితో అయింది కాదు, దీని వెనుక ఎంతోమంది కష్టం, ఎంతోమంది కృషి, వాళ్ళందరి ప్లానింగ్, వాళ్ళందరి సహకారం, ఇవన్నిటితో మేము థియేటర్కి ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరంతా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇంకో సినిమా చేసుకొని ఇంకో మంచి కథతో ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, అండ్ మామూలుగా ఏదైనా ఒక స్టోరీ లైన్ మనం అనుకున్నప్పుడు, ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మన బ్రెయిన్లో చాలా లైన్స్ ఉంటాయి, బట్ వాటన్నింటి దాటుకొని ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ లైన్, ఇది మనం సినిమా చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఒక మంచి కథను చూపించగలను అనే పాయింట్ మీకు కరెక్ట్గా ఎక్కడ రైజ్ అయింది సినిమా స్టోరీ? యా, అంటే దానికి రీజన్ చెప్తాను. యాక్చువల్ ఏంటంటే, మన లైఫ్లో అంటే మనం ఇప్పుడు హ్యాపీగా ప్రెసెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నెక్స్ట్ సెకండ్ మనకేం జరుగుతుంది అనేది తెలియదు. అంటే ఇప్పుడు నవ్వుతూ నవ్వుతుంటాం, నెక్స్ట్ సెకండ్లో మన లైఫ్ మొత్తం మారిపోవచ్చు. ఓకే, నేను ఆ ఉద్దేశంతో నేను కథ రాస్తున్నాను. అంటే ఒక సెకండ్ చిన్న పొరపాటు కానీ, లేదా ఒక సెకండ్లో చిన్న ఏదైనా జరిగితే ఎన్ని జీవితాలు ముడిపడి ఉంటుంది, ఎక్కడెక్కడ వెళ్తుంది కదా అనేది కథ. యాక్చువల్గా అది సినిమా చూస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు తెలుగులో ఫస్ట్ సినిమా, ఇది అసలేం జరిగింది అంటూ ఒక మంచి స్టోరీతో మా ముందుకు వస్తున్నారు. చిన్నప్పుడు మేము చాలా సినిమాల్లో మిమ్మల్ని చూసాం చైల్డ్ ఆర్టిస్ట్గా, అండ్ మీరు దేవి సినిమాలో యాక్ట్ చేశారు, అండ్ దేవి థియేటర్లోనే ఈరోజు మళ్ళీ మా ముందుకు వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది.
సో ఈ సినిమా గురించి మీ మాటల్లో, సో సినిమా రిలీజ్ అవుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది అండ్ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? హాయ్ అండి. యా, ఆఫ్టర్ సో లాంగ్, ఎందుకంటే చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా, అండ్ మళ్ళీ తెలుగులో చేయాలి ఎందుకంటే బికాస్ నేను బేసిక్లీ తెలుగు కాబట్టి నా మదర్ లాంగ్వేజ్లో మంచి మంచి సినిమాలు చేయాలి, ఎందుకంటే చిన్నప్పుడు చాలా చేశాను కాబట్టి మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా చేయాలి, మిమ్మల్ని అందరిని ఇంప్రెస్ చేయాలని చెప్పి చాలా ఆశపడ్డాను చాలాసార్లు. బట్ మన ఆశపడితే సరిపోదు, మంచి స్క్రిప్ట్తో రావాలి. సో అప్పుడు ఇన్నదే అసలు జరిగిందంటే ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్ స్క్రిప్ట్. మనం తీసిన వెంటనే భయంకరంగా ఏం చేసినా కానీ ఆడియన్స్ దగ్గరే ఎంత బాగా వెళ్తుందో నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ లైట్గా అలా ఆడియన్స్ లోపలికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఒక అబ్బాయిగా కనిపిస్తే వాళ్ళకి చాలా అడాప్ట్ అవుతుంది అన్నందుకోసం ఈ స్క్రిప్ట్ మెయిన్గా చూస్ చేసింది. అండ్ ద టీమ్ అండ్ దే ఆర్ వెరీ వెరీ గుడ్, అండ్ కెమెరామెన్ కరుణ గారు అయినా సరే అండ్ డైరెక్టర్ శ్రీని గారు అయినా సరే అండ్ అనిల్ గారు ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ గారు శ్రీని గారు, సో దే ఆర్ ఆల్ వెరీ గుడ్ టీమ్ అండ్ చాలా బాగా చేశారు. అండ్ సినిమా ఫస్ట్ రిలీజ్ ప్లాన్ చేసినప్పుడు కోవిడ్ ఫస్ట్ స్టేజ్, సో మేము చాలా ట్రై చేసాం థియేటర్ రావడానికి, బట్ మా వల్ల కాలేదు, యూనో లైక్ లాక్డౌన్, సో ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, థియేటర్కి ఛాన్స్ లేదు అని అన్న నాకు చాలా బాధ. బికాస్ బేసిక్లీ ఫర్ అన్ యాక్టర్ తన థియేటర్ని చూడాలి, ఆడియన్స్ అక్కడే కదా ఒక్కొక్క ఆర్టిస్ట్ పుట్టేది, సో నేను చాలా అలా ఆలోచించాను, చాలా ఆశ పెట్టాను నా సినిమా థియేటర్ చూడాలని కానీ కాలేదు. బట్ ఈసారి ఏంటో మళ్ళీ అనిల్ గారు డైరెక్టర్ గారు ఇద్దరు చాలా ట్రై చేసి అండ్ అట్ లాస్ట్ మళ్ళీ థియేటర్ తీసుకొస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్ అండ్ ఇట్స్ వెరీ నైస్ మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ మీకు చాలా నచ్చుతుంది. అండ్ కుమ్మన చేతురామన్ గారు, సో మీరు ఇలాంటి అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఉన్న కొంచెం సేపు అయినా చాలా ఇంపార్టెంట్ రోల్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు, ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా కూడా చేస్తారని. సో ఈ రోల్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అండ్ ఎలా అనిపించింది? నేను సెలెక్ట్ చేయలేదండి, అంతా డైరెక్టరే సెలెక్ట్ చేశారు. నా కోరికలంతా ఏంటంటే, మీ కోరికలు అది సినిమా గురించి అంటే రేపే కదా, నా కోరిక అంటే నా కోరిక కాదు, మన అందరి కోరికలే, మనం ఎంత కష్టపడ్డామో మీకు తెలియదా? ఓకే, అండ్ ఫనీ గారు చెప్పండి, కోరికలు నేను కాదు ఇంత కట్ చేస్తా. ఓకే 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 ఓకే, అందరు మీరు అందరు కూడా అక్టోబర్ 1st అసలు ఏం జరిగిందంటే మూవీ రిలీజ్ అవుతుంది, మీరు అందరు కూడా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని అంతా ఆదరించి ఆశీర్వాదం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నిజంగా నేను మీరు వైట్ పేపర్ తెచ్చుకుని నేను సంతకం పెట్టేస్తాను, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ సినిమా, అంత డిఫరెంట్ సినిమా రెగ్యులర్ సినిమా కాదు ఇది, మాత్రం 100-200% కానీ వీళ్ళు మాత్రం అందరూ వచ్చినట్టు నువ్వే ఏర్పాటు చేయాలి కంపల్సరీ, అక్టోబర్ 1st రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వచ్చేసి మమ్మల్ని అందరూ కూడా ఆదరించు. ఓకే, అండ్ శ్రీను గారు, సో ఈ ఒక స్టోరీ అనుకున్న తర్వాత మనకి టైటిల్స్ ఒక 3-4 అనుకుంటాం, ఏది పర్ఫెక్ట్ యాప్ టైటిల్, ఏది మనం బాగా పెట్టుకోవచ్చు అని, బట్ వై అసలేం జరిగిందంటే అండ్ దీని నుంచి మిస్ అయిన టైటిల్స్ ఏమైనా మేము తెలుసుకోవచ్చా? మిస్ అయిన టైటిల్ కదా యాక్చువల్లీ, మేము వర్కింగ్ టైటిల్స్ అవి అని వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నాం, బట్ కాకపోతే ఏంటంటే ఇది నేను చెప్పాను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక్క సెకండ్లో మారిపోయే కదా, ఆ ఒక సెకండ్ మారడం వల్ల మొత్తం కథ అంతా దాన్ని అల్లుకుంటూ వెళ్తుంది. మీ కథ అంతా నేను ముందే చెప్పలేని పరిస్థితి యాక్చువల్గా, బట్ ఏంటంటే ఆ ఒక సెకండ్లో జరుగుతాయి, అసలు ఎక్కడెక్కడ లింక్ పడుతుంది ఈ జీవితం ఇంకొకరితో ఎలా లింక్ పడుతుంది, ఇంకొకరితో ఎలా పడుతుంది, ఇలా వెళ్తూ వెళ్తూ కథ మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అన్నప్పుడు మనం ఎవరితో ఏదైనా చెప్పాలన్నప్పుడు కూడా అది మొదలు పెట్టేది ఎలా మొదలు పెడతామంటే అసలు ఏం జరిగిందంటే మొదలు పెడతాను, నేను అలాగే మొదలు పెట్టాలనుకుంటాను, ఎందుకంటే ఇది మొదటి సినిమా, నేను చెప్పడం కూడా అలాగే చెప్పాలి, అసలు ఏం జరిగిందంటే మొదలు పెట్టి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను, అది సినిమా ఓ ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను అవన్నీ చెప్పాను, కానీ సినిమా ఖచ్చితంగా డిసప్పాయింట్ మాత్రం చేయదు, సినిమా ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి మాత్రం నేను చెప్పడానికి తలుచుకుంటున్నాను, ఈ టైటిల్కి ఎలాగ ఉందో డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంది, దానికి మ్యాచ్ అయినట్టు సింక్ అవుతున్నట్టు మన కరుణాకర్ గారు కెమెరామెన్ అద్భుతంగా పిక్చరైజేషన్ చేశారండి. లొకేషన్ అయితే నేను ఇది ఏ ఊర్లో తీశారు సార్, ఏ ఊర్లో తీశారు సార్, నేను యాక్ట్ చేసిన మూవీ నేను మళ్ళీ డైరెక్టర్ గారిని అడగాల్సి వచ్చింది, ఎంత బాగా తీశారండి, అదేదో ఒక పావేలో తీసినట్టు లేదు, ఒక ఇంగ్లీష్ మూవీ హాలీవుడ్ మూవీలో తీసిన, అంటే కెమెరా వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. సో ముగ్గురు చాలా హెల్ప్ అయింది, కర్ణ బ్యాట్సన్ గారు దీనికి కెమెరామెన్ చాలా హెల్ప్ అయింది, తను అంటే ఎంతవరకు అంటే మనం పెద్ద పెద్ద ఇవి సెట్స్ తీసుకొచ్చి పెట్టలేం కానీ ఉన్న అంటే దాదాపు మేము వాడిందంతా నేచురల్ లొకేషన్సే వాడాం, కొల్లాపూర్లో వాడాము అండ్ పాండిచ్చేరికి వెళ్ళాము, చెన్నై వెళ్ళాము అండ్ వైజాగ్లో షూట్ చేసాం
హైదరాబాద్లో షూట్ చేసాం, కానీ ఎక్కడ తనకంటే 24 అవర్స్ 24 గంటలు పని తప్ప ఇంకొక లోకం ఉంటుంది. ఇందులో ఒక్కరు కాదండి, నేను చెప్తాను కదా, డైరెక్టర్ గారు, డైరెక్టర్ టీమ్, ఎడిటర్, కెమెరామెన్, ప్రతి ఒక్కరు కూడా. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోలో మిమ్మల్ని నిద్రపోనేను అన్నట్టుగా సీన్ అన్న అయితే మా అందరికి కూడా ప్రతి నిమిషం రెడీ 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 ఎట్లా కొన్ని చోట్ల అయితే కొన్ని చోట్ల సుర్రు, నేను వైజాగ్ బీచ్లో చేసాం సుర్రు అంటుంటుంది, అయినా కూడా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఏదో ఎనర్జీ డ్రింక్ తాగినట్టు ఉండేవాళ్ళు టీం మొత్తం కూడా. సీన్ అన్న కూడా ఎక్కడ నైట్ అయితేనే డే అయితేనే అదే ఎనర్జీ, మాకన్నా కొంచెం అన్న రెడీ 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 అని మళ్ళీ ఉలిక్కిపడి అంత లేపించాడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా. మా కానీ ఇంకొకటి చెప్పాలని అనుకుంటున్నాను, ఇది అన్నిటికీ ఎవరంటే మనిషి ఇక్కడ లేకుండా ఒక పిక్చర్ తీయాలని ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో అమెరికాలో ఉండి అనిల్ బొడ్డిరెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక సానీ ఫ్రెండ్షిప్లో అనిల్ బొడ్డిరెడ్డి గారు అక్కడ నుంచి మొత్తం నడిపించారండి, అది మామూలు విషయం కాదు. అది ఏ ప్రొడ్యూసర్ అయినా సరే దగ్గరుండి చూసుకుంటారు, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడ లొకేషను, ప్లానింగ్ అంతా కూడా దగ్గరుండి చూసుకుంటారు. కానీ అమెరికా నుంచి ఒక కాన్ఫిడెంట్ ఒక డైరెక్టర్ మీద పెట్టేసి అలా చేయాలంటే రియల్ ఇట్స్ ఎ హ్యాట్. అది ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్, సినిమా మీద ఉన్న ధైర్యం అంతే. అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఉన్న టాలెంట్ ఆయనకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి నడిపించారండి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా బట్ కరెక్ట్గా అప్పుడే లాక్డౌన్ పడింది, లాక్డౌన్ పడడం దాని తర్వాత ఎటు కాని పరిస్థితులలో తప్పు నిర్ణయాలు ఏం చేద్దాం, ఇటు చేద్దాం, అటు చేద్దాం, చాలా బంధు. కానీ ఫైనల్లీ అందరూ మళ్ళీ సినిమాని నమ్మి మళ్ళీ అందరూ ఒక దగ్గరే లేదు ఎట్టి పరిస్థితులలో థియేటర్కి వెళ్ళాల్సిందే అని చెప్పి థియేటర్కి వెళ్ళడం, అదొక డ్రీమ్ అలాగే మిగిలిపోతుందో అనేదో భయం, అయ్యో ఇంతమంది కష్టపడడం చేసాం మనం 70 మినిట్స్లో చూసుకోలేము అనేది ఒకటి చాలా అది ఉండే. బట్ అది ఈరోజు తీరుతున్నందుకు నిజానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. అది అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామని అనుకుంటున్నాను. కరోనా తర్వాత అందరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళాలా వద్దా, ఎట్లుంటాయో సినిమాలు బాగుంటాయో బాగుండో అని చాలామంది అనుకుంటుంటారు, పెట్టిన టికెట్ డబ్బు వేస్ట్ అనుకుంటారు. కానీ ఈ సినిమాతో నాకు తెలిసి రెండింతలు డబ్బులు పెట్టవచ్చు నేను అనుకుంటున్నాను. సాంగ్స్ ఉంటాయండి, ఆ సాంగ్స్ నేను ఇప్పుడు ఒక 200 సార్లు చూశాను డైలీ. డైరెక్టర్ అంతా బాగా ఆయనే లిరిక్స్ రాసుకుని ఆయనే మ్యూజిక్ డైరెక్ట్ చేసుకుని ఆర్ఆర్ ఆయన చేసేసుకుని చాలా అద్భుతంగా చేశారండి. మీకు తెలుసు కదా చాలా ఇప్పుడైతే అయినా సార్ ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఇవి కానీ చాలా అయిపోయాడు చరణ్. చరణార్జున్ చాలా సపోర్ట్ చేశారు సినిమాకి, మంచి ఆర్ఆర్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి. అంటే ఎక్కడ సినిమాలో ఫ్యామిలీ అందరు కూర్చొని రిలాక్స్ సినిమా చూడొచ్చు, ఒక్క దగ్గర కూడా ఒక తప్పు మాట కానీ లేదా ఒక చిన్న అది కానీ పొరపాటు కానీ సినిమాలో ఉండదు. మంచి లిరిక్స్ ఉంటాయి అండ్ మీకు విజువల్స్ అలాగే ఉంటాయి, క్యారెక్టర్స్ అందరు అలాగే ఉంటారు, ఆర్టిస్టులు అంతా అలాగే ఉంటారు, కథ కూడా అలాగే ఉంటారు, ఎక్కడ కూడా ఒక చిన్నది ఉంటుంది, మొత్తం ఫ్యామిలీ కూర్చొని అద్భుతంగా చూసే సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. మీరు ఒక సినిమా టీంలో లేరు, అసలేం జరిగిందంటే సినిమాకి ఉన్న ఒక బాండ్ పీపుల్ లా ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు నేను యాంకర్ పొజిషన్ పక్కకు వచ్చేసాను, నేను ఆడియన్స్ పొజిషన్లో కూర్చున్నాను, వీళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే వీళ్ళు వీళ్ళే ఓకే మ్యూజిక్ అందరూ మాట్లాడుతుంటే ఫ్యామిలీ అయిపోయాం, అందరు నమ్మారు సినిమాని, అందరు నమ్మారు. మాకైతే కాన్ఫిడెంట్ ఉంది ఈ మూవీని అందరూ ఆదరిస్తారని కాన్ఫిడెంట్ ఉంది. మీరు అందరూ కూడా మీరు చేయవలసిన ఒకే ఒక పని, ఒక్కసారి థియేటర్కి రండి, 1 అక్టోబర్కి రిలీజ్ అవుతుందండి, దయచేసి మీరు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఫ్యామిలీ అంటే చెప్తున్నాను, ఫ్యామిలీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. మేము లొకేషన్లో ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక డైరెక్టరు, ఒక ఆర్టిస్టు, మామూలుగా సినిమాలు ఎలా ఉంటాయి, ఎవరు క్యారెజ్లో వాళ్ళు వెళ్ళి క్యారెజ్లు పట్టుకుని రెడీ షాట్. ఇక్కడ మా దగ్గర ఎలా ఉండేదంటే అన్న ఒక పప్పు తీసుకున్నా, ఇంత ఎంత ఎంజాయ్ చేసామంటే సినిమా అయిపోయేటప్పటికి అన్న ఇంక 2 రోజులు లేదు అని అంత ఎంజాయ్ చేసాం, అన్న ఇంకేమైనా ఉందా పప్పు, అట్లా అందరం కలిసి కూర్చొని ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా పిక్నిక్ వెళ్ళినట్టే. అంటే మహి కూడా అంతే, నిజానికి మహి కూడా చాలా అంటే ఏదో నాకు నాకు క్యారవ్యాన్లు కావాలని ఇవ్వని ఏమీ ఉండదు, నాతో కూర్చొని హీరో కానీ హీరోయిన్లు అందరు ప్రతి ఒక్కరు చెప్తాను ఈ సినిమా ఈ రోజు థియేటర్ వరకు రావడానికి ప్రతి ఒక్కరి కృషి, ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టకుండా చేయడానికి నిజానికి కారణం అది. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఈ టీంతో మళ్ళీ నేను ఒక సినిమా చేయడానికి నేను రెడీ. ఇంకొకటి ఇందులో ఒక ఫైట్ సీన్ ఉంటుందండి, ఫైట్ సీన్ అంటే ఏ విలనో హీరోవో కాదు, ఒక లేడీ విజయశాంతి గారి లాగా
హరితేజ గారు అమ్మ బాబాయ్ అది ఏదో కుంఫుల జాకీ చాన్ లో చూసాను ఆ మూవీలు అంతా ఎలాగ ఉంటుందో అలాగ చేశారు. అసలు సెకండ్ షాట్ ఉండదు, ఒక్క షాట్ మనం చెప్పాము పెట్టాం బ్లాక్ అంటే తన అక్కడి చూస్తుంది వస్తుంది మా ఇది చేద్దామంటే ఇది చెయ్యను ఇలా కాదు ఏది ఉండదు. నిజానికి చాలా ఎంజాయ్ చేశాను. మనమే రెండు చేతుల ఇద్దరిని ఎత్తాలంటే కష్టం, ఈ చేతిలో ఒకటి ఈ చేతులు ఎదురు అలాగే ఎగిరేస్తుంటే ఏంట్రా బాబు ఇంత ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలా బాగా చేశారు. అది బిగ్ బాస్ హరితేజ అంటే ఆ పర్సనాలిటీ నాలాంటి వాళ్ళైతే లేకపోవచ్చు, అట్లాంటి మంచి మంచి పర్సనాలిటీ లేపింది. అండ్ షఫీ గారు చేశారు. షఫీ గారి గురించి చెప్పేది ఏముంది, నేను ఎంత షఫీ గారి గురించి చెప్పడం, ఎంత ఎన్ని సినిమాలు చేసి ఎంత చూసారు, ఆయన ఎంతసేపు ఉన్నారని కాదండి, ఉన్నంత వరకు చాలా జీవించేసి వెళ్తుంది. ఈ మూవీ కాదు ఏ మూవీ అయినా సరే షఫీ గారు 2 నిమిషాలు ఉన్నారా 5 నిమిషాలు ఉన్నారా జీవించేస్తారు, మైండ్లో ఉండిపోతుంది ఆడియన్స్కి ఆయన చేసిన క్యారెక్టర్. అలాగే చిన్నపిల్లలు కారుణ్య కత్రియ అండ్ వన్ మోర్ హీరో అయిన కారుణ్య పల్లవి, ఆ తర్వాత స్కూల్ షాక్ ఉంది అందులో పిల్లలు యాక్ట్ చేశారు. కారుణ్య కత్రియ ఒక బాయ్ బాయ్ ఫ్రెండ్ లాగా చెప్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఓ సినిమాలో. సినిమాలో ఇంత జరిగిందా ఇంత ఉందా అని ఫస్ట్ సినిమా చూసేద్దామన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది మీరందరూ మాట్లాడుతుంటే. అండ్ మహేంద్రన్ గారు, సో మీరు ఫస్ట్ తెలుగు సినిమా థియేటర్స్లో 1 అక్టోబర్ రిలీజ్ అవుతుంది, సో ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? వన్ డే మీరు బ్యాక్కి వెళ్ళాలి షూటింగ్ అప్పుడు బ్యాక్కి వెళ్ళాలంటే ఏ రోజు వెళ్తారు? యా అవునండి, నాకు బ్యాక్ టు ద డేస్ అంటే ఎవ్రీడే నాకు న్యూ ఎక్స్పీరియన్స్ అండి. షూటింగ్ ఏ సినిమా ఏ లాంగ్వేజ్లో చేసినా కానీ నాకు ఎవ్రీడేస్ న్యూ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఎవ్రీడే నేను చాలా లవ్ చేసి యాక్ట్ చేస్తాను. సో పర్టికులర్గా ఈ డే అన్నది ఏం లేదు, బట్ మేము ఈ సినిమా షూటింగ్ కోసం నాగ కర్నూలుకి వెళ్ళాము. సో అక్కడ ఒక బోట్లో ట్రావెల్ చేసుకుని ఒక ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ సాంగ్ షూట్ చేసాం. సో ఆ లొకేషన్ అన్నీ తప్పకుండా మర్చిపోలేను. అండ్ ఇట్స్ మోర్ దెన్ అ ఫ్యామిలీ అండి. అందులో వర్క్ చేసిన డైరెక్టర్ శ్రేణు గారైనా సరే అండ్ కెమెరామెన్ గారైనా సరే ద హోల్ టీమ్ యు నో లైక్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ దే ఆర్ మోర్ దెన్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ ఎవ్రీడే ఐ ఫెల్ సో హ్యాపీ, లైక్ నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, ఎందుకంటే నేను చెన్నై నుంచి వచ్చిన ఒక అబ్బాయిని కాబట్టి నాకు అంత తొందరగా ఎలాగ అడాప్ట్ అవుతాను, అలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మన దగ్గర, డైరెక్టర్ ఎలా చూసుకుంటారు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, బికాస్ తమిళ్ అంటే నాకు చాలా ఈజీ, ఐ నో ఇక్కడే ఉన్నాను కాబట్టి ఐ నో నన్ను ఎలా చూస్తాను. తెలుగు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అన్నప్పుడు ఇట్ వాస్ క్వైట్ సర్ప్రైజ్ ఎలా ఉంటుందని. యా దే వెరీ స్వీట్, లైక్ డే వన్ నుంచి సినిమా అయిపోయేదాకా వాళ్ళని అంత బాగా చూసుకున్నాను, వెరీ హ్యాపీ అబౌట్ దాట్. The whole team is a very good team. I'm just looking forward to work again with them, with the director and producer and all. Yeah, they're very good people, they're very passionate about the cinema. Wow, anyways, so interesting. And meeru nijanga oka family ni kalisinattu undi naaku, oka cinema interview chestunnattu asal ledhu. Family kada payment adakkandi please. Yeah, and of course nenu kuda join ayipoyanu already family lo. Na next cinema lo mana family lo join avutundi. Yeah, already joined. Avuna? Yeah. Wow, super. సో ఎనీవేస్, అసలేం జరిగింది అంటే అని ఒక మంచి స్టోరీతో మా ముందుకు వస్తున్నారు. 1 అక్టోబర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అని నేను అలా అడగట్లేదు, కానీ అందరికి రీచ్ అయ్యింది ఒక మంచి సినిమా అంటే చాలు, నా ఉద్దేశం అదొకటే. నేను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, హిట్ కొట్టాలి, ఇవన్నీ నాకు తెలియదు, కానీ సినిమాకి రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అన్న ఒక్క మాట చెప్పగలను, సినిమా అంటే ఎంత ప్యాషన్ అంటే అన్నకి, ఆయన ఏంటంటే ఫస్ట్ కెమెరామెన్గా వెడ్డింగ్స్ చేస్తూ అసలు సీజన్ ఫుల్ బిజీ, ఒక్కరోజు కూడా అన్న ఖాళీ ఉండడు. ఆయన సంపాదించి అంటే రెమ్యునేషన్లు డబ్బులు అన్నీ పక్కన పెడితే ఎంత సంపాదించిన అంటే అవన్నీ కూడా, సినిమా అంటే ఎంత ప్యాషన్ ఎంత పిచ్ అంటే వచ్చే డబ్బులన్నీ కూడా పక్కన పెట్టి డైరెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నిజంగా నిజం అన్న, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎందుకంటే మనం మన ఫ్యామిలీ ఉంటుంది అప్పుడప్పుడు మా సిస్టర్ అంటే వాళ్ళ వైఫ్ లొకేషన్ వస్తూ ఉండేది, సైలెంట్ ఇక్కడ చూస్తూ ఉండేది ఏం చేస్తాడు అయినా అని.
నిజంగా ఆవిడ ఎంకరేజ్మెంట్ కూడా ఎంత అంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఏమే రోజు వచ్చి డబ్బులు వదిలేసేసి సినిమాలు తిరుగుతావా అంటారు. కానీ ఆవిడ కూడా సినిమా థియేటర్ రావడానికి కారణం తను కూడా సూపర్ ఖచ్చితంగా తన సపోర్ట్ లేకపోతే నేను అదే చెప్పాను థియేటర్ వరకు తీసుకురాలేకపోతుండే. ఎవ్రీ మ్యాన్ సక్సెస్ ప్రతి వన్ వుమన్ అందరండి. ప్రాచిబాబు గారు ఎంజీఎం మూవీ సచిబాబు గారు ఆయన సినిమాని చూసి ఏంటి ఇలా అంటే థియేటర్కి వెళ్తామని ధైర్యం ఇచ్చి ఆయన అందరితో మాట్లాడి అన్ని అరేంజ్ చేసి షాని తనతో పరిచయం చేసి ఇవన్నీ అన్నీ అంటే జరిగాయి, అన్నీ అద్భుతంగా జరిగాయి. ఎక్కడ మేము చేయలేనేమో థియేటర్లోకి వెళ్ళలేమో అనుకున్న దాన్ని అందరు కలిసి మళ్ళీ తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చారు. అందుకే నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సినిమాని అక్టోబర్ 1 వీలైనన్న దగ్గర థియేటర్లో వేస్తున్నాం, మాకు వీలైనంత వరకు కొంచెం దూరమైనా అర్థం చేసుకొని సినిమాని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇది చిన్న సినిమా కాదండి, పెద్ద మనసు ఉన్న అందరి సినిమా ఇది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక ప్రతి ఒక్కరు కొంచెం ఓపిక చేసుకుని వస్తే అందరూ కూడా హ్యాపీగా అంటే నాకు లైఫ్ వస్తుంది, అందరికీ లైఫ్ వస్తుంది, ప్రతి ఒక్కరి లైఫ్ వస్తుంది. అంటే ఈ సినిమా హిట్ సక్సెస్ అంతా మీ చేతిలో ఉంది. దయచేసి అందరు కొంచెం ఓపిక చేసుకొని టైం ఎంతో లేదు, రేపు 1st తారీఖున అందరు కూడా రెడీగా ఉండండి, వెళ్ళి సినిమా చూడండి. మీరు చూసి బాగుంటేనే నలుగురు చెప్పండి, అది కూడా మేము చెప్తున్నాం. అంత కాన్ఫిడెంట్ ఇస్తున్నాం, అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాం. బాగుంటేనే నలుగురు చెప్పండి, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి దయచేసి. ఫణి గారు సాని గారు కాంబినేషన్ మాత్రం థియేటర్లో వస్తే నవ్వుతూనే ఉంటారు మీరు. మామూలుగానే సెటార్లు వేస్తూనే ఉంటారు ఫణి గారు. అక్కడ సాని గారు అండ్ ఫణి గారు మాత్రం దుమ్ము దులిపేశారు. అవును, అది ఆ సీన్ ఉంటుంది దుమ్ము దులిపే సీన్ ఒకటి, అదేనన్నా అదే నిజంగా. అది మాత్రం మేము ఎంత అమ్మ ఎంత చేసినా నేనేం చేసినా కూడా ఆ క్రెడిట్ మాత్రం మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఒక కమిటీని ఏయ్ నువ్వు ఇలా నచ్చాయంటే అవునా చెప్తా. నా మాకైతే నిజంగా ప్రతిరోజు ఎంత ఫ్రీడమ్ ఇచ్చి షాని కానీ నేను కానీ ఇందులో కామెడీ ఎంత పంచులు ఉంటాయి, టక్ 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 పడుతుంటాయి. మన జబర్దస్త్ ఎట్లా ఆన్లైన్లో పంచులు వేస్తుంటాం అట్లా కెమెరా పెట్టి ఇక మా కొన్నిసార్లు అయితే అలా నవ్వుతున్నాడు కట్టుకొని చెప్పేవాడు కాదు. అవన్నీ మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అది పాప మా యాంకర్ చూస్తుంది. ఓవర్ టు యాంకర్. పోన్లేండి, లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పే అవకాశం ఇచ్చారు నాకు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, సో సినిమా మంచి సక్సెస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. సో అక్టోబర్ 1 మీ నియర్ బై థియేటర్స్లో అసలు ఏం జరిగిందంటే అని తెలుసుకోవాలంటే మీరు కూడా థియేటర్కి వెళ్ళి మీరు కూడా ఇంట్రెస్టింగ్ కథని చూసి అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ఒక 4 షేర్ చేయండి అండ్ అందరినీ సినిమాని చూడమని చెప్పండి. అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు.